తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం గండేపల్లిలో ఈరోజు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 119వ జయంతిని పురస్కరించుకుని గండేపల్లి వాస్వి క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా గోశాలలో ఉన్న గోవులకు దానం తినిపించారు. అనంతరం గండేపల్లి గీతం స్కూల్ ఆవరణంలో ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు మరియు గాంధీ గారుల విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం స్కూల్ విద్యార్థులకు స్వీట్స్ పంచడం జరిగింది. అనంతరం ఇంటర్నేషనల్ వాస్వి క్లబ్ ప్రెసిడెంట్ ఆదేశానుసారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వాస్వి క్లబ్ రీజనల్ చైర్మన్ కేసీజీఎఫ్ కాకి మణికంఠ కుమార్ మరియు జోన్ చైర్మన్ గ్రంథి నాగబాబు, డీపీఓ మండలమల్లి మండపల్లి సుబ్బారావు మరియు గండేపల్లి ప్రెసిడెంట్ సెక్రటరీ మరియు సభ్యులు పాల్గొన్నారు. అనంతరం వాకచర్ల హరితేజ పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ పంపిణీ జరిగింది. క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ తిరుగు వేదగోపాల్ గారి ఆదేశాల మేరకు మనం ఈ రోజు చలివేంద్రాలు ఈ నెల 16 పొట్టి శ్రీరాములు గారి జయంతిని పురస్కరించుకుని చలివేంద్రాలు నిర్వహించడం జరుగుతుందండి. అది కూడా వాస్వి క్లబ్ వారు గండేపల్లి వారు ఈ రోజే ప్రారంభించడం జరుగుతుందండి. ఇందులో నన్ను ముఖ్య అతిథిగా కాకేసినందుకు పిలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. జై వాస్వి. ప్రతి ఒక్కరికి ఈ గండేపల్లి వాస్వి క్లబ్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వాస్వి క్లబ్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు గారి 119వ జయంతిని పురస్కరించుకుని గండేపల్లి గీతం స్కూల్లో ఇప్పుడు ఉన్న పొట్టి శ్రీరాములు గారు, గాంధీ గారు, సరస్వతీ విగ్రహాలకు పాలాభిషేకం చేసి అనంతరం పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ముందుగా గాయత్రీమాత ఆలయం వద్ద ఉన్న గోశాలలో గోవులకు దాణా తినిపించడం జరిగింది. తర్వాత గీతం స్కూల్లో ఇక్కడ గాంధీ గారికి, పొట్టి శ్రీరాములు గారికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి అనంతరం స్కూల్ పిల్లలకి బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్ పంచిపెట్టడం జరిగింది. తర్వాత వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశానుసారంగా మార్చి 16వ తేదీనే చలివేంద్రం ఏర్పాటు చేయడం గురించి గండేపల్లి వాస్వి క్లబ్ ప్రెసిడెంట్ అయిన వాకచర్ల నాగేశ్వరరావు గారి షాప్ దగ్గర చలివేంద్రం ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనికి వచ్చిన పెద్దలందరికీ, స్కూల్ పిల్లలకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.